విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని మహబూబాబాద్ జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బయ్యారం పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పెనుభారం మోపడం సరికాదని ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌను ఐలయ్య అన్నారు. బయ్యారం పట్టణంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య ప్రసంగిస్తూ కరెంటు స్లాబ్ వ్యవస్థను సామాన్య మధ్యతరగతి ప్రజలకు నష్టం కలిగించే విధంగా మార్చబోతున్నారని, ఇక నుండి నెలవారీగా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి నిర్ణయించుకున్నారని అన్నారు. విద్యుత్ ను పూర్తిగా ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టడం వల్లనే ఇలాంటి దుస్థితి దాపరించిందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నా పాలకులు సామాన్య ప్రజలకు ఇస్తున్న రాయితీలను కట్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు అనేక రేట్లు పెరిగాయన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతిఘటించడానికి సిద్ధం కావాలన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే మరో బషీర్బాగ్ ఉద్యమాలు పునరావృతం అవుతాయన్నారు. ఏప్రిల్ 1st నుంచి రాబోయేటటువంటి కరెంట్ ఛార్జీల పెంపుదల ఏదైతుందో ఇది మొత్తం రాష్ట్ర ప్రజల మీద ఒక పెద్ద భారాన్ని మోపబోతుంది. ఇప్పటిదాకా 2 పోర్షన్లు ఉంటే లేకపోతే 3-4 అంతస్తులు ఉంటే అట్లా ఎక్కువ మొత్తంలో మీటర్లు తీసుకునేటటువంటి సౌలభ్యం ఏదైతుందో అలాంటి ఏమీ లేకుండా మొత్తం ఒకే యజమానికి ఒకే మీటర్ ఉండాలనేటటువంటి ఒక సిస్టమ్ ఎలక్ట్రిసిటీ బోర్డు తీసుకురాబోతుంది. దీంతో ఒక పెద్ద భారం పడబోతుంది. అంతేకాదు మధ్య మధ్యలో పెరిగేటటువంటి కరెంటు ఛార్జీలు గతంలో 6 నెలలు సంవత్సరమైన వాటికి ఉండేది. ఇప్పుడు ఏ నెల కా నెల పెరిగేటటువంటి భారాన్నంతా కూడా వినియోగదారుల మీద వేయాలని చెప్పి మరి విద్యుత్ డిస్కౌంట్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇదంతా కూడా ఫార్మల్గా రేపు ఫిబ్రవరి నుంచి జరగబోయేటటువంటి అభిప్రాయ సేకరణ కానీ మిగతాది కానీ ఇదంతా ఉత్త అమ్మకు రేపు ఏప్రిల్ 1 నుంచి రాబోయేటటువంటి కొత్త విద్యుత్ ఛార్జీల భారం ఇవాళ రాష్ట్ర ప్రజలకు మోయలేనిదిగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ ప్రతిపాదనలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికి ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు ఎక్కువ, ఇప్పుడు మళ్ళీ పెంచితే ప్రజలు తట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు ఇలాంటి తప్పు నిర్ణయాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలు కూడా ఆలోచన చేయాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పెంచుకుంటూ విద్యుత్ ప్రైవేటీకరిస్తే వచ్చినటువంటి ఒక బషీర్ బాబు ఉద్యమం కూడా ఈరోజు మన ముందు ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని చెప్పి ఆ ప్రజల ప్రతిపాదన ఉపయోగించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.